గులాబ్జామ్ తిన్నారా? తిన్నప్పుడు ఎలా తింటారు? నిర్లక్ష్యంగా తింటావా? ఏమన్నా ఎవరన్నా నిర్లక్ష్యంగా తింటారా అమ్మ? చెప్పమ్మా ఎలా తింటారు? సౌండ్ చేయవా? ఏమని చెప్పరా? ఎంజాయ్ చేస్తావా చేయలేదు చెప్పండి. అవునా కదా, అసలు నచ్చకపోవడం అంటే వాడికి ఎవరికి సుఖం పోవడం ఉంటున్నారు. రసగుల్లాలోను కదండి, రసగుల్లాలోను గులాబ్ జామ్ నచ్చవా? నాకంటే తప్పదు కాబట్టి తిన్నంతే. ఎందుకు తప్పదంటే రసగుల్లా ఇక్కడ కాశీలో వదిలేశాను, గులాబ్ జాము ఆ ఇందులో వదిలేశాను. ఎందుకు వదిలేస్తారండి కాశీ వస్తేను? ఏదో ఒకటి వదిలేయాలి, బాగా దొరకంది ఒకటి బాగా వెతికి. తెలిసారా నీకు, అసలు మనకి ఎక్కడ భూమి మీద కనబడదే అలాంటి అలిపిత్రికాయలు ఏవో ఉంటాయి. వేలు కూడా తెలియ వాళ్ళకి చూడండి ఎలా అవుతున్నారు. నిజం చెప్తే ఏమన్నా నిజమేనా? అది ఎంతో కాయలు, ఆగాకరకాయలు, కాకరకాయలు, బీకరకాయలు ఏవో అలాంటివి వదలకూడదు. అది రోజు కనబడుతూ ఉండాలి, అది రోజు కనబడుతూ ఉండాలి. అది వారాయ్ నన్ను తినవోయ్ అంటూ ఉండాలి. అబ్బా కాశీ విశ్వనాథా అనుకుని దాని మీద ఉన్న కోరికను వదిలేస్తూ ఉండాలి. అలాంటిది వదిలేయాలి, కనబడేది వదిలేయాలి. మాకు డ్రైవర్ సుబ్బారావు ఉన్నాడు, అసలు గొప్ప డ్రైవరు, మా లాయర్ గారు అసలు మర్చిపోరు. ఆ సుబ్బారావు పాప కాశీ రాలేదు, కానీ ఏదో ఒకటి వదిలేయాలని కోరిక ఆయనకి. ఏ వదిలేస్తే బాగుంటుంది? అయ్యప్ప కొండకెళ్ళాడ. నేను ఎప్పుడు అరటి పండిస్తే చిన్న స్వామి అన్నాడు. ఏంటి నాన్న అన్న, నేను అయ్యప్ప స్వామి దగ్గర వదిలేశాను. అరటి పండు వదిలేశాడు, అరటి పండు రోజు కనబడేది కదా, ఎక్కడ కనబడదు చెప్పండి భూమి మీద? బనానా ఎక్కడైనా సరే మై హోనా అంటారు. అలా కనబడేది వదిలేయాలి, ఇష్టమైంది వదిలేయాలి. అది ఒకటి. ఇంకా అంతరార్థం లోపలికి వెళ్తే ఫల ఏం వదిలేయాలంట? ఫలము కాయో పండు అంటారుగా. కాయం అంటే ఇది కాయ, కాయ అంటే ఇది కదా కాయ, ఇది కాయం, ఇది కాయ. ఫలాపేక్ష, ప్రతిదాని మీద మనకి డిమాండ్ ఉండదుగా. ఇప్పుడు ఓ పని చేసామండి, చాలా బాగా చేశారు రసగుల్లా, మీరే చేశారు, అందరూ తినేసి వెళ్ళిపోతున్నారు, మీరు చేశారని తెలుసు. ఒక్కరు చాలా బాగా చేసావు అని అనకపోతే కదా, అవునా కదా, ఏమమ్మా చెప్పండి చెప్పరా అమ్మా. ఒక్కటి నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఉపవాసం అంటే మనం ఇందాక చాలా ఉపవాసాలు చెప్పేసుకున్నాం కదా, అయితే ఒక్క ఉపవాసం నెలలో ఒక్కరోజైనా చేయాలి. ఏంటి ఆ ఉపవాసం చెప్పరా? ఇది ఆశ్చర్యపోతారు, ఆనందపడతారు. గాడ్జెట్ ఉపవాసము. ఆవిడకి అర్థమైపోయింది చూసారా, ఆవిడకి కూడా అర్థమైపోయింది, ఇద్దరికి అర్థం. అదిగో ఆవిడ ఆల్రెడీ ఉపవాసంలోనే ఉన్నట్టున్నారు. ఎవరికి అర్థం కదా? గాడ్జెట్ ఉపవాసం, నీకు అర్థమైంది? ఆ ఒక్కరోజు మనము ఆవిడకి అర్థమైంది, నువ్వు చెప్పమ్మా, అర్థమైన చెప్పాలి, ఎవరైనా చెప్పండి. మీరు మేమేనా ఇంక అన్నీ చెప్పేది? గాడ్జెట్ అదిగో 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 అమ్మ నోటితో చెప్పాలి. చెప్పమ్మా నీ నోటితో చెప్పు, మైక్ మైక్ దగ్గర పెట్టు. ఏం పేరు మీ పేరు? అమ్మ కొట్టండి 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 అమ్మకి. విన్నారండి, గాడ్జెట్ ఉపవాసము మీరు ఎప్పుడు చేస్తారో కాశీలో, పోలే సెల్ ఫోన్ గంగలో చేస్తారు మీ ఇష్టం, అది కష్టం. అందుకని ఒక్కరోజు గాడ్జెట్ ఉపవాసం, నెలలో ఒక్కరోజు. అంటే ఆ రోజు సెల్ మౌనం, దానికి మౌనం. మనం ఎలాగే మాట్లాడాలి? మనం దాంతో మాట్లాడాలి, దాని ద్వారా మాట్లాడాలి. మనం మాట్లాడుకుంటాం, కనబడిన వాళ్ళతో మాట్లాడతాం, కనబడిన వాళ్ళతో పలకరిస్తాం, వాళ్ళు ఏమైనా చెప్తే పలకరిస్తాం. అందుకని ఒక్కరోజు కాశీ వచ్చాం కదా, ఏం వదిలేస్తావు అంటే వంకాయ చూసాం టెంకాయ చూసాం, కానీ ఇదిగో ఇది ఒక్కరోజు దానికి నాకు ఉన్న బంధం వదిలేస్తా. ఎవరైనా సిద్ధంగా ఉన్నారంటే ఒకసారి చేయాలి మన కోసం. నేనైతే సిద్ధంగా ఉన్నా. అది ఏ రోజన అయితే కబుర్లు చెప్పద్దు నిజంగా. అది ఇదిగో అగ్ని సాక్షిగా, ఆదిశంకర్ల సాక్షిగా మనం మనం కమిట్ అయ్యాం కాబట్టి ఆ ఒక్కరోజు మనం అంత అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే అమ్మ, ఇప్పుడు మనమంతా కలిసి ఉన్నాం కానీ ఎవ్వరం కూడా కలిసి వెళ్ళము. మా నాన్న వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిందా? మా అమ్మ వెళ్ళిపోయింది, మేము వెళ్ళామా? ఎవరి దారి వాడిదే? అందుకని ఆ దారి వెతుక్కోవడం కోసం అమ్మ ఇదంతాను.
ఎవరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమౌను ఈ జీవుడు, కొందరికి కొడుకాయి ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టు ఈ జీవుడు. అందుకని మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన పాపం ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయన బాధ పెట్టకూడదు కదా. చాలా చివరిదాకా చూస్తాడంట, వస్తాడు 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 అని ఆయన చూస్తుంటాడు. సార్ వస్తాడు వస్తాడు అని చూస్తాడు. అది చెప్పరా, సార్ వస్తాడు వస్తాడని చూస్తాడు. మనం దరిద్రులం కదా, ఇంకా పని ఉంచాం ఇక్కడ. ఇంకో జన్మ ఎత్తి, ఇంకో లక్ష జన్మలు ఎత్తి, కుక్కయి ఎలకాయ పిల్లయి పురుగై అని ఇక్కడే మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు ఏమంటే ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు చేశారా, దేనికి చేశారు, మీరు ఫోటో తీసుకుంటారనా, సెల్ఫీ తీసుకుంటారనా, లెక్చర్ ఇచ్చి వెళ్తారనా, తినాలని కదా వడ్డం చేశారు. అలా భగవంతుడు మనకు అన్నీ వడ్డించాడా లేదా, మంచి అమ్మని నాన్నని, మంచి దేహాన్ని తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి, మళ్ళీ జ్ఞానము, మంచి వాళ్ళతో సాంగత్యం, ఇన్ని పెట్టుబడి దేనికండి, గాడిదలుగా మళ్ళీ నువ్వు గాడిదలా పుట్టాలి. అందుకని పుట్టకూడదు, పుట్టకూడదు, మళ్ళీ పుట్టకూడదంటే మన పుట్టుపూర్వోత్తరాలు ఆయనే ఆయనే వాణి నాత్మ భువనీశ్వరుని శరణ వేయడదానని ఆయన. అందుకని పట్టుకుందాం, ఆయన పట్టుకోవడం కోసం ఆకట్టుకుందాం. ఆకట్టుకోవడం కోసం మన మనస్సును కట్టుకుని మన నోటిలో భగవన్నామాన్ని ఎప్పుడూ పట్టుకుని ఉందాం. అందుకని ఒకసారి అందరూ చక్కగా నడు నిలబెట్టి మంత్రం చెప్పండి. నారాయణ నారాయణ. చూడు ఇంత కష్టపడి చెప్తే సౌండ్ ఎలా అదేంటండి. మా లాయర్ గారు పొద్దున్న మా డ్రైవరు రాజేష్తో చెప్పారు, నీకు షూడ్ కావాలా అన్నారు. అందుకే కదండి వచ్చింది అన్నాడు. అది ఏం చేయాలి అన్నాడు. మామూలుగా మనమంతా ఏం చెప్తాం, నమశివాయను అరర మహాదేవన్ అంటాం. ఆయన ఏమన్నారు సార్, నీకు శివుడు కావాలా, అదే వెంటనే నారాయణ అను అన్నారు. అది తెలివైన వాళ్ళు అలా ఉంటారు. అదేమైందా, మీరు అనమంటే అనట్లేదు, ఇంకా నేనేం చేయను, గట్టిగా తినేస్తాం ఇంకా అయిపోయింది, ఇది లాస్ట్, అతను వెంటనే ఫీస్ట్ అయినా పట్టుకుంటే ఇక బ్లాస్ట్ నాకు తెలుసు. అమ్మా నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. కొంచెం చప్పట్లు కొడుతు. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా, గోవిందా గోవిందా సంకటహరణ గోవిందా.